నాకు త్రాగు. ఎందుకు తాగుతురా? నాకు త్రాగు. ఎందుకు తాగుతురా? ఎందుకే పిల్ల నా మీద మందు తాగితే ఏమొస్తుందిరా? మందు తాగితే మజా వస్తుంది. మందు తాగితే ఏమొస్తుందిరా? మందు తాగితే మజా వస్తుంది. అంటే నేను ఖరాబ్ కావాలా? నువ్వు ఎందుకు తాగుతున్నావు? ఎందుకు తాగుతున్నావు? అందరు వస్తారా ఈ టాటర్ దగ్గరికి? ఎందుకు తాగుతున్నావు? ఎందుకు తాగుతున్నావు? అందరు వస్తారా ఈ టాటర్ దగ్గరికి? సినాడు నీ అంట తిరిగేటి ఆవింత చిత్రమే గుర్తున్నదే. నా బతుకు ఫస్ట్ నా బతుకు నా బతుకు ఫస్ట్ నా బతుకు. ఒరి చూపు సోకిందంటే సావు డబ్బు మోగినట స్మైల్ గాని ఇచ్చింది. ఒక హగ్ ఎందుకు కొట్టుకుంటా? హగ్ అడగని చస్తావు ఎందుకు? నువ్వు చి గబ్బు వాసన వస్తుంది నా దగ్గర. ఎందుకు కొట్టుకుంటా? హగ్ అడగని చస్తావు ఎందుకు? చి గబ్బు వాసన వస్తుంది నా దగ్గర. హాయ్ హాయ్ గాయ్స్, హాయ్. వెల్కమ్ టు ద ఛానల్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్. అంటే కొంచెం నిజంగా తాయి తాయి తాయినట్టు యాక్టింగ్ చేశాను. ఇదంతా యాక్ట్. సో బేసిక్గా ఏమైందంటే, ఇక నాకు ఆచారం బాగాలేకునో నాకు ఆచారం బాగుందో లేదో, లాస్ట్కి నేను లైక్ కమిట్ అయిపోయినా అది పండుతో. సో పండు లైక్ కమిట్ అయిపోయినా అది పండుతో. సో పండుతో కమిట్ అయినప్పటి నుంచి మనసు కొంచెం బాధగా ఉంది. అంటే ఇన్ని రోజులు సింగిల్గా తిరిగిన అజయ్ గాడు ఇప్పుడు ఒక అమ్మాయితో కమిట్ అయ్యి అమ్మాయితో తిరుగుతుంది చూసాం, అది ఎంత బాధ అవుతుంది తెలుసా? సో ఆ బాధ కోసమే నేను ఈరోజు మందు తాగుతున్నట్టు కంటిన్యూ చేయబోతున్నా. సో ఈరోజు ఏంటంటే, లవ్ ట్రయాంగిల్లా లైక్ నేను లవ్లో పడిపోయినా అనే ఆనందంలో మందు తాగుతున్నట్టు పండుతో ఇప్పుడు మాట్లాడతాను. నేను నిజం మాట్లాడతాను. నాకు బాధ అవుతుంది, అటు సైడ్ కొంచెం ఆనందంగా ఉంది. సో ఇప్పుడే బాబాయ్ని పంపిన పండుని తీసి పంపి మన బయటికి. ఇప్పుడు పండు బయటకు వస్తుంది, మనం యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు పైకి ఎక్కాలి. అసలుకైతే రిషణ కారు ఏమైనా అయిందనుకో ఇచ్చుకుంటాడు నాకు ఖర్చులకి. ఎక్కాలి. అసలుకైతే రిషణ కారు ఏమైనా అయిందనుకో ఇచ్చుకుంటాడు నాకు ఖర్చులకి. మిత్రమా, ఓడిపై ఒంటరిగా ఉన్న నువ్వు ఆలోచించాల్సింది నిన్ను వదిలేసిన వాళ్ళ గురించి కాదు, నువ్వు ఎదగాల్సిన స్థాయి. పర్మిషన్ తీసుకొని చేస్తున్నా. ఒక్క మియా ఖలీఫా ఎలా ఉన్నావు? ఏంటి మళ్ళీ? హాయ్. ఓ కళలో మియా ఖలీఫా వచ్చింది. ఏయ్ హాయ్, ఎలా ఉన్నావు? అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇంత పద్ధతిగా బట్టలు వేసుకో. నీ ప్రేమలో ఆరాధనై నేనిండుగా తెలబడిన షెడ్డు చీనిపోయా. ఓ ఈరోజు మళ్ళీ తాగావా? అమ్మమ్మ, నువ్వు ఎందుకు? అయ్యయ్యో చాలా. ఏ చీ, అటు పడి. సరే పడి, ఏమైంది చెప్పు. ఏమైంది? నా బతుకు ఫస్ట్ నా బతుకు నా బతుకు ఫస్ట్ నా బతుకు. ఒరి చూపు సోకిందంటే సావు డబ్బు మోగినట స్మైల్ గాని ఇచ్చింద. ఏమైంది? పాయింట్కి రారా? పాయింట్కి రా, ఏమైంది చెప్పు. అరే యాక్చువల్గా మొన్నటి వరకు సింగిల్గా నడిచిన సింహం ఇప్పుడు పెళ్ళైన పిల్లిలా నడవాలి కదా అని అట్లా. నిన్న నైట్ నీకు నేను ప్రపోజ్ చేస్తాను, నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. సో ఇప్పుడు మన ఇద్దరం లవర్స్. సో ఆనందంలో మందు తాగుతున్నా, ఎట్లుంటుంది మన? అంటే ఆనందంలో మందు తాగద్దా?
కానీ నువ్వు ఎందుకు అట్లా అంత జల్లి యాక్సెప్ట్ చేసినా కొంచెం నీ వెనకాల పడేటట్టు చేసుకోవచ్చు కదా. ప్రాబ్లం ఏంట్రా? నా ప్రాబ్లం నువ్వు కాదు, మందు కాదు నీ. నా ప్రాబ్లం నువ్వు కాదు, మందు కాదు నీ. ఒక తప్పు జరిగితే ఏమవుతాదో, ఎన్ని బతుకులు బుగ్గవుతాయో నీకు. ఆనందం, మహా ఆనందం. ఎందుకు? ప్రేమల పడ్డా, ప్రేమను గెలిచా, ప్రేమతో ముడ్డ కొడుస్తున్నా. అదేంటి ప్రేమ వద్దా? ప్రేమ కావాలి. మరి ఎందుకు తాగుతున్నా? కానీ నువ్వు అంటే నేను ప్రేమలో అంటే నాకు రోడ్ కార్ రాలేదు. రిషన్ అన్న పర్మిషన్ తీసుకొని కార్ లో రాయి, మళ్ళా నేను బయట. రిషన్ అన్న అందులో లేదు, అయిపోయింది. ప్లీజ్ మొత్తం తాగేసావు. ప్లీజ్ దండం పెడతా, కాల్ ముక్కుతా. 70 rupees ఫోన్పే, 30 rupees బటానీ, 20 rupees సంతం. మిక్స్ డ్రింక్ కోమా. మొత్తం తాగేసావు. ప్లీజ్ దండం పెడతా, కాల్ ముక్కుతా. 70 rupees ఫోన్పే, 30 rupees బటానీ, 20 rupees సంతం. మిక్స్ డ్రింక్ కోమా. ఎవ్రీవన్ ఆర్ జెలస్, అందరు కుళ్ళుకుంటున్నారు. ఎందుకు ఇంత మంచి అబ్బాయి, ఇంత మంచి అబ్బాయి, చీచి ఇంత చెడ్డ అబ్బాయికి ఎలా పడ్డదా అని. అంటే ఎందుకు ఒక హగ్ కొట్టు? ఎందుకు కొట్టుకుంటావు? హగ్ అడగడి చస్తావు ఎందుకు? నువ్వు చి గబ్బు వాసన వస్తుంది నా దగ్గర. ఎందుకు కొట్టుకుంటావు? హగ్ అడగడి చస్తావు ఎందుకు? చి గబ్బు వాసన వస్తుంది నా దగ్గర. అందుకని హగ్ ఇయ్యద్దు. కానీ అదే ఎటు ఎందుకు తాగుతున్నావు? పది రూమ్కి వెళ్ళిపోదాంపా. నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే దానికి ఆన్సర్ ఉందా? ఉంది. ఏం చెప్పు, ఎందుకు ప్రేమ? నన్ను అడుగు ఎందుకు తాగుతున్నావు అని. ఉంది. ఎందుకు తాగుతున్నావు? నేను అంటే నీకు రెండు కోపం తెప్పి కజ్జు. ఏంది చేస్తే ఇష్టపూర్వకం? ఎందుకు ఇట్లా నన్ను చూస్తే కోపం కాదు, ప్రేమ రావాలి. ప్లీజ్ పండు. నేను ఇంకా తాగుతావా? ముట్టుకోదు. కరికింది నేల కూడా నన్ను వేడి కదిలేను, ప్రాణమంతా పిండుతుంది. చెప్పు, పట్టుకొని మాట్లాడు. అంటే నేను ఇప్పుడు నేను ఎవరు? లవ్. నీ లవ్ గలీజ్గా తాగుతాడు, ఎందుకు లవ్ తీసినావు అని. అంటే ఇప్పుడు తాగితే వదిలేస్తే లవ్ ఎట్లయితుంది? అంటే నువ్వు నేను ఏం చేస్తాను? లవ్ చేస్తా కొట్టుకుంటా. మరి ఎందుకు నువ్వు అట్లా? ఇప్పుడేంటి నన్ను వదిలే అలా తాగినందుకు? చే వద్దు, వద్దులేకు నువ్వు నన్ను. ప్లీజ్ ఎవరైనా వస్తారా? అందరు ముందు ఎందుకు రైట్? నా బరువు తీస్తావు ఎందుకు? రూమ్కి వెళ్దాం పద. వెళ్దాం రారా. సిగ్గు ఇందాక ఇట్లా అన్నవా? అన్నప్పుడు మియా ఖలీఫా వచ్చింది అనుకున్నా, చూస్తే నువ్వు వచ్చినావు. ప్లీజ్ 70 rupees, 20 rupees, 30 rupees. సరే ఫోన్పే చేయాలి. ఇప్పుడు తాగుతావా? ఏం చేస్తావు? ప్లీజ్ ఇంకొక స్ట్రైట్ లెఫ్ట్ రైట్ మైన్స్ దేర్ గో బ్రింగ్. అమ్మా జెప్టోలో కూడా మందు దొరుకుతా? అడి ఫోన్ చేస్తే వాడికి చెప్తా తీసుకొస్తా. అంటే నువ్వు నన్ను ఖరాబ్ చేసి, అంటే నేను ఖరాబ్ కావాలని ఎందుకు తాగుతున్నావు? మరి ఎందుకు తాగుతున్నావు? అందరు వస్తారా ఇటు అడ్ర దగ్గర? ఎందుకు తాగుతున్నావు? సినాడు నీ అంట తిరిగేటి ఆవింత చిత్రమే గుర్తున్నదే. ఎందుకట్లేదు ఇది? నా పరువు ఎందుకు తీస్తావురా? ఎందుకు కొట్టుకుంటున్నావు? అంటే నేను కొట్టుకుంటే నువ్వు నవ్వుతా మళ్ళా కొట్టుకుంటా. అంటే నేను కొట్టుకుంటే నువ్వు నవ్వుతున్నావు చూస్తావా?
ఎందుకు ఇట్లా చేస్తున్నావు? తండ్రి రెండు చుక్కలు ఉన్నాయి, నేను రెండు చుక్కలు తాగితే ఈ ప్రపంచానే మర్చిపోతున్నాయి. కానీ ఒక్కటి చెప్తాను, నేను గుర్తు పెట్టుకో, కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. మందు తాగితే ఏమొస్తుంది రా? మందు తాగితే మజా వస్తుంది. మందు తాగితే ఏమొస్తుంది? మజా వస్తుంది. మజా తాగితే నువ్వు వస్తావు, నువ్వు వచ్చి నన్ను కొడుతావు. సరే చెప్పు. చెప్పు ఇగో ఒక మెసేజ్ ఎవరు? ఓకే కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటే కాదు అమ్మా. అంటే నువ్వు జెలస్ కూడా ఫీల్ అవుతుంది చూసి నన్ను ఒక అమ్మాయి మెసేజ్ చేసినానా? అంటే ఎందుకంటే అంటే నేను ప్రేమ కాదు, ప్రేమే నమ్మకం లాంటి ప్రేమ అంటున్నా. అంటే నమ్మకం లాంటి ప్రేమ అంటే నువ్వు నన్ను నమ్ముతావు, నన్ను అనువర్తి అట్లా చూస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నా కదా. వేరే అమ్మాయికి ఎవరికి మెసేజ్ చేసావు? వేరే అమ్మాయికి నువ్వు? నేనెందుకు మెసేజ్ చేసావు? అది నీకు చేసిందా? అది నాకే నువ్వు చేసావు. అది ఇప్పుడే కదా మియా ఖలీఫా మెసేజ్ చేసింది. మియా ఖలీఫా, మియా ఖలీఫా అంటున్నావు, పేరు ఎందుకు తెస్తున్నావు? మియా ఖలీఫా మెసేజ్ చేసింది. మియా ఖలీఫా, మియా ఖలీఫా అంటున్నావు, పేరు ఎందుకు తెస్తున్నావు? కలిసి ఉన్నామనుకున్నా కలలను కంటూ కూర్చున్నా. నాకు మియా ఖలీఫా అంటే నేను పోతున్నాను. మీ కలిపి దగ్గరగా నేను పోతున్నా, మీ కలిపి అని చూసుకో. ఒక నిమిషం మాట్లాడు ఒకసారి. మొసలేదు. ఏ ఏడికి? బస్ టికెట్ బుక్ చేసుకుంటా. అదో ఏడికి పోతావు? ఏడికి ఏడికి పోతావు? మా ఊరికి వెళ్తా. కార్లో చెప్తావు? నాదే కార్, సారీ ఇది చిన్న కార్. ముందు నీ డ్రైవింగ్ వచ్చా? పబ్జీలో ఇట్లా 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 పోతుంటా నేను పబ్జీలో, తెలుసా? బాగా జలుపు కూడా అయినా. ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రేమ. ఓకే పడుకుని తీరా. రే 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 అందరు ఉన్నారా? పడుకుని తీరా. రే 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 అందరు ఉన్నారా? ప్రేమించి పారాయి వాణ్ణి చేసిపోతావా?